ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో విష్ణు పురాణంలో ఉన్నటువంటి విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मैत्रेय महर्षि की पराशरुलवारु सृष्टि विषयानि गुरिंची वर्णिंची चेबुतुन्नारु श्री महाविष्णुवे ब्रह्मरूपान्नि धरिंची सृष्टिनि निर्वहिस्तू उन्नाडु ఆ సృష్టి ఎన్ని రకాలుగా ఉంది, ఎంత చిత్ర విచిత్రంగా ఉంది, విలక్షణంగా ఉన్నదో వర్ణించి చెబుతున్నారు. ఎంతగా సృష్టి చేస్తున్నా కూడా బ్రహ్మకు తృప్తి లేదు. ముందుగా అజ్ఞానమయమైనటువంటి తమస్సుతో కూడిన సృష్టి నగాత్మకంగా, అంటే పర్వతాలు, చెట్లు, తీగలు ఇటువంటివన్నీ కూడా ఉద్భవించాయి. ఆ తరువాత దేవతలు, అలాగే మానవులు, అనేక రకాలైనటువంటి సృష్టి అంతా కూడా జరిగింది. పశువులు, జ్ఞానహీనమైన పశువులు, ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి బ్రహ్మగారి చేత. అయినా కూడా ఇంకా సృష్టి చెయ్యాలి అని ఆ బ్రహ్మగారు తలచి శిశృక్షోర్జఘనాత్పూర్వమసురా జగ్ఞిరే తతః ఆ బ్రహ్మగారిలో తమోగుణం ఉద్రిక్తమయ్యింది. ఆ సమయంలో, ఆ తమోగుణం ఉన్న సమయంలో ఆయన సృష్టి చెయ్యాలని మరల పూనుకున్నాడు. కాబట్టి తమోగుణ భూయిష్ఠులైనటువంటి రాక్షసులు, అసురులు పుట్టారు. ఎక్కడి నుంచి అంటే ఆ బ్రహ్మగారి యొక్క నడుము భాగం నుంచి పుట్టుకొచ్చారు. వాళ్ళని అసురులు అన్నారు. అయినా సరే వీళ్ళంతా కూడా తమస్సుతో ఉన్నారు, ఇంకా సృష్టి చెయ్యాలి అని బ్రహ్మగారికి అనిపించింది. వెంటనే తాను ముందు ధరించినటువంటి దేహాన్ని విడిచిపెట్టేశాడు. తమస్సుతో పుట్టినటువంటి అసురులకు సంబంధించిన తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఉత్ససర్జ తతస్తాస్తు తమో మాత్రాత్మికాం తను సాతు త్యక్త్వా తతస్తేన మైత్రేయా భూద్విభావరి. అలా బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి తమోమయమైన ఆ దేహం ఏదైతే ఉందో, అసురులకు, అసురుల పుట్టుకకు కారణమైన దేహం, ఆ దేహమే రాత్రిగా మారింది. శిశృక్షు అన్యదేహస్థ ప్రీతిమాప తతస్సురాః సత్వోద్రిక్తాః సముద్భూతాః ముఖతో బ్రహ్మణో ద్విజ. ఆ దేహాన్ని విడిచిపెట్టి మరలా సృష్టి చేయటం కోసం మరో దేహాన్ని స్వీకరించాడు బ్రహ్మ. ఆ దేహము సత్వగుణ భూయిష్టము. ఆ సత్వగుణం నుంచి పుట్టుకొచ్చారు దేవతలు. వాళ్ళు మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మహానుభావులు. వాళ్ళందరినీ చూచి ఆనందించినప్పటికీ ఇంకా సృష్టి చేయాలనిపించింది బ్రహ్మగారికి. త్యక్తాసాతు తనుస్తేన సత్వప్రాయమభూద్దినం తతోహి బలినో రాత్రావసురా దేవతాదివ. ఎప్పుడైతే బ్రహ్మగారు సత్వగుణ భూయిష్టమైనటువంటి ఆ దేహాన్ని విడిచిపెట్టాడో, ఆ దేహము పగలయ్యింది. రాక్షసులు పుట్టిన తర్వాత విడిచిపెట్టిన దేహమేమో రాత్రి అయితే, దేవతలు పుట్టిన తర్వాత బ్రహ్మగారు విడిచిపెట్టేసినటువంటి దేహం పగలయ్యింది. సత్వమాత్రాత్మికామేవ తతోన్యాం జగృహేతను. ఈ దేవతలు, అసురులు పుట్టినప్పటికీ ఇంకా సృష్టి చేయాలనుకున్నాడు. మరొక దేహాన్ని స్వీకరించాడు బ్రహ్మగారు. అది కూడా సత్వభూయిష్టమైనటువంటి దేహమే.
ఆ దేహం నుంచి ఎవరు పుట్టారంటే పితృవన్ పితృవన్ మన్యమానస్య పితరస్తస్య జగ్ఞిరే. నేనే ఈ సృష్టికి తండ్రిని కదా అని బ్రహ్మగారు భావన చేస్తూ సృష్టి చేస్తున్నాడు కదా, అందువల్ల ఇప్పుడు ఆ బ్రహ్మగారు స్వీకరించిన దేహం నుంచి పితృదేవతలు పుట్టారు. ముందుగా రాక్షసులు, తరువాత దేవతలు, ఇప్పుడు పితృదేవతలు జన్మించారు. వెంటనే పితృదేవతలు జన్మించిన తర్వాత ఆ దేహాన్ని కూడా బ్రహ్మగారు విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టేసినటువంటి దేహము ఉత్ససర్జ పితృన్ సృష్ట్వా తతస్తామపి సప్రభు సాచోత్సృష్ట అభవత్ సంధ్యా దినసక్తాంతర స్థితి. ఆ విడిచిపెట్టేసినటువంటి దేహం ఎలా పరిణమించిందంటే పగటికి రాత్రికి మధ్య ఉండేటువంటి సంధ్యాకాలం అయిపోయింది. పితృదేవతలు జన్మించిన తరువాత బ్రహ్మగారు విడిచిపెట్టిన దేహము సంధ్యగా మారింది. ఈ రకంగా పగలు, రాత్రి, సంధ్య పురాణాల్లో కల్పభేదాలను బట్టి ఒక్కొక్క చోట ఒక్కో విధమైనటువంటి వర్ణన ఉంటుంది. శివపురాణంలో సంధ్యా చరిత్ర అని వర్ణింపబడింది, అది వేరే విషయం. విష్ణు పురాణాంతర్గతంగా సంధ్య ఎలా ఏర్పడిందో ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. ఈ సంధ్య ఏర్పడింది పితృదేవతలు జన్మించిన తరువాత బ్రహ్మగారు ఆ దేహాన్ని కూడా విడిచిపెట్టేశాడు. రజో మాత్రాత్మికామన్యాం జగ్రిహే సతనుం తత రజో మాత్రోత్కటా జాత మనుష్యా ద్విజ సత్తమ. పితృదేవతలు జన్మించిన తరువాత ఆ దేహాన్ని విడిచిపెట్టి రజోగుణ భూయిష్టమైన మరొక దేహాన్ని స్వీకరించాడు బ్రహ్మగారు. ఆ రజోగుణ భూయిష్టమైనటువంటి దేహం నుంచి జన్మించినటువంటి వాళ్ళే మానవులు, మనుషులు పుట్టుకొచ్చారు. తామప్యాసు సతత్యాజ తనుం సద్య ప్రజాపతి. అప్పుడు బ్రహ్మగారు మానవులు ఏ దేహం నుంచైతే పుట్టారో ఆ రజోగుణ భూయిష్టమైన దేహాన్ని కూడా విడిచిపెట్టేస్తే ఆ దేహం ఎలా పరిణమించిందో చెబుతున్నారు. ద్యోత్సనా సమభవత్సాపి ప్రాక్సంధ్యాయాభిధీయతే. వెన్నెలగా మారింది ఆ దేహము. ద్యోత్సన అనే పేరుతో తొలి సంధ్య వెన్నెలగా మారింది. జ్యోత్స్నాయామేవ బలినో మనుష్యా పితరస్తదా. ఈ రకంగా అనేక రకాలైనటువంటి రజోగుణ, తమోగుణ, సత్వగుణ భూయిష్టములైన దేహములను ధరిస్తూ బ్రహ్మగారు తన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆయనకు తృప్తి లేదు, ఇంకా సృష్టి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. ఆయన వేరే దేహాన్ని ధరించారు. రజో మాత్రాత్మికామేవ తతోన్యాం జగృహేతను. రజోభూయిష్టమైన మరో దేహాన్ని ధరిస్తే ఆ దేహం నుంచి ఈసారి ఏం పుట్టింది అంటే ఆకలి పుట్టింది. తతః క్షుత్ బ్రహ్మణో జాత జ్ఞే గోపస్ కోపస్తయా తతః. ఆ రజోగుణ భూయిష్టమైన దేహం నుంచి ఆకలి పుట్టి ఆకలి వల్ల కోపం కూడా పుట్టింది. ఎప్పుడైతే ఆకలి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కోపం ఉంటుందిగా, ఆకలి కోపం ఈ రెండూ పుట్టాయి. అలాగే కరువు కూడా పుట్టింది, ఆకలి కరువు దుర్భిక్షం కూడా పుట్టుకొచ్చింది. ఇలా బ్రహ్మగారు చూచాడు ఈ సృష్టిని. ఇంకా ఆ దేహంలో నుంచి విరూపాః శ్మశ్రులా జాతాః తేభ్యధావం స్తతః ప్రభుం. ఆ దేహంలో నుంచే ఇంకా రకరకాల రూపాలు కలిగిన, వికృతాకారం కలిగినటువంటి కొంతమంది గెడ్డాలు మీసాలు కలిగినటువంటి వికృత రూపులు పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారంటే ఎవరైతే తమని సృష్టించారో అతన్నే తినేయాలి అనేటువంటి సంకల్పం వాళ్ళకి కలిగింది. ఆకలి, కోపం, ఇవన్నీ క్రోధం అవన్నీ ఉన్నాయి వారిలో. తమని సృష్టించిన వాడు బ్రహ్మ, అతన్నే తినడానికి వీళ్ళు బయలుదేరారు. మైవంభో రక్ష్యతామేష యైరుక్తం రాక్షసాస్తుతే ఊచుఖాదామ ఇత్యన్యే ఏతే యక్షాస్తు జక్షణాత్. తినేద్దాం తినేద్దాం అని కొంతమంది అరుస్తూ ఉంటే
అందులో కొంతమంది అన్నారట వద్దు వద్దు అన్నారట. రెండు భావాలు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరిలో ఆ సమూహంలో ఇద్దరిలో రెండు భావాలు ఉన్నాయి. ఎవరైతే తినద్దు తినద్దు అన్నారో వాళ్ళేమో రాక్షసులని పిలవబడ్డారు. తిందాము తిందామని అరిచినటువంటి వాళ్ళంతా కూడా యక్షులయ్యారు. ఈ విధంగా రాక్షసులు యక్షులు పుట్టుకొచ్చారు వికృతమైనటువంటి రూపాలతో. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే బ్రహ్మగారికి ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. ఏమిటి వీళ్ళు ఇలా తినడానికి బయలుదేరారు అని ఆయనే అనుకున్నాడు. ఆ సందర్భంలో అప్రియంగా ఉన్నటువంటి ఆయన శరీరం మీద ఉన్న శిరస్సు మీద ఉన్నటువంటి కేశములు వాటంతటవే రాలి కింద పడిపోయినాయి. ఇదంతా ఎంతో విచిత్రమైనటువంటి వృత్తాంతం. అప్రియంగా ఉన్నటువంటి బ్రహ్మగారి శిరస్సు మీద నుంచి ఆయన కేశములన్నీ రాలి కింద పడిపోయినాయి. అప్రియానథ తాన్ దృష్ట్వా కేశాః సిర్యంత వేధసః. అలా కింద పడిపోయినటువంటి కేశములే సర్పములయ్యాయి. సర్పములు ఎలా అయ్యాయి అంటే ఆ కింద పడిపోయిన ఈ కేశములన్నీ కూడా మళ్ళీ ఆయన దేహాన్ని పట్టుకుని పైకి పాకటం మొదలెట్టాయి. అలా పాకటం వల్ల ఆ కేశములు కాస్త సర్పములుగా పరిణమించాయి. సర్పణాత్ తే భవన్ సర్పాః హీనత్వాదహయ స్మృతాః తతః క్రుద్ధో జగత్ సృష్టా క్రోధాత్మనో వినిర్మమే. అలా అవి పాకుతూ పైకి ఎక్కటం వల్ల శిరస్సు మీదకి చేరటం వల్ల అవి సర్పములు అని పిలవబడ్డాయి. అలాగే ఈ విధంగా క్రోధంతో కూడినటువంటి ఎన్నో రకములైన జీవులన్నీ కూడా బ్రహ్మగారి చేత సృష్టింపబడుతూ ఉన్నాయి. ఆ సర్పములకు కూడా క్రోధం అధికంగా ఉంటుంది అని వర్ణిస్తున్నారు. ఆ తరువాత మళ్ళీ ఆ బ్రహ్మగారి దేహం నుంచి గంధర్వులు పుట్టారు. పిబంతో జగ్నిరేవాచం గంధర్వాస్తేన తే ద్విజ. ఆ బ్రహ్మగారి దేహం నుంచి గంధర్వులు పుట్టుకొచ్చారు. వాళ్ళు ఎలా పుట్టారు అంటే పాటలు పాడుతూ పుట్టారు, గానం చేస్తూ పుట్టారు ఆ గంధర్వులు. తతః స్వచ్ఛందతోన్యాని వయాంసి వయసో సృజతు. గంధర్వుల తరువాత అనేక రకములైనటువంటి పక్షులు పుట్టాయి. నీటిలో నివసించేవి, అనేక చోట్ల ఆకాశంలో సంచరించేటువంటి పక్షులన్నీ కూడా ఉద్భవించినాయి. కొన్ని బ్రహ్మగారి ముఖం నుంచి ఉద్భవించినాయి. సృష్టవాన్ ఉదరాద్గాశ్చ పార్శ్వాభ్యాంచ ప్రజాపతి పద్భ్యామశ్వాన్ సమాతంగాన్ శరభాన్ గవయాన్ మృగాన్. బ్రహ్మగారి ఉదర భాగం నుంచి పొట్ట దగ్గర నుంచి గోవులు పుట్టాయి, ఆవులు పుట్టాయి. అలాగే ఇరు పార్శ్వముల నుంచి అనేక రకములైనటువంటి గుర్రాలు గాడిదలు ఇలాంటి జంతువులన్నీ కూడా ఒంటెలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఓషధయః ఫలమూలిన్యః రోమభ్యః తస్య జిగ్నిరే. బ్రహ్మగారి వెంట్రుకల నుంచి రోమముల నుంచి దేహం మీద ఉన్నటువంటి రోమముల నుంచి సమస్తమైన ఓషధులు పుట్టుకొచ్చాయి. ధాన్యములు ఇవన్నీ కూడా పండడానికి అనువైనటువంటి ఓషధులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ బ్రహ్మగారి యొక్క రోమముల నుంచి పుట్టుకొచ్చాయి. ఈ రకంగా చిత్ర విచిత్రమైన సృష్టి కొనసాగుతూ ఉన్నది. ఆ బ్రహ్మగారికి నాలుగు ముఖాలున్నాయిగా. ఆ బ్రహ్మగారి యొక్క తూర్పు వైపునున్నటువంటి ముఖం నుంచి ఋగ్వేదం పుట్టింది. ఆ తరువాత దక్షిణం వైపుగా ఉన్నటువంటి ముఖం నుంచి యజుర్వేదం పుట్టింది. పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ముఖం నుంచి సామవేదం, ఉత్తర దిక్కున ఉన్నటువంటి ముఖం నుంచి అథర్వవేదం పుట్టింది అని వర్ణించి చెప్పారు విష్ణు పురాణంలో. ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జిగ్నిరే దేవాసుర పితృన్ సృష్ట్వా మనుష్యాంశ్చ ప్రజాపతి. ఈ రకంగా ఒకటి కాదు, సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన ప్రాణులు వస్తువులు జీవులు ఇవన్నీ అనేక రకములైనవన్నీ కూడా ఆ బ్రహ్మగారి దేహం నుంచి మనస్సు నుంచి పుట్టుకుంటూ వచ్చాయి. అందులో దేవతలున్నారు, మనుష్యులున్నారు, జీవరాశులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు పరాశరుల వారు మైత్రేయ మహర్షికి. అవన్నీ విన్న తరువాత మైత్రేయ మహర్షి పరాశరుల వారిని ప్రశ్నిస్తున్నాడు. శ్రీ మైత్రేయ ఉవాచ,
अर्वाक्श्रोतास्तु कथितो भवतायस्तु मानुषः ब्रह्मन् विस्तरतो ब्रूहि ब्रह्मा तमसृजद्यथ। మీరు చెప్పిన సృష్టి క్రమమంతా నాకు ఆనందాన్ని కలిగిస్తోంది, కాకపోతే ఈ సృష్టిలో ఒక విషయాన్ని గురించి నేను ఎక్కువగా ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటది అంటే మానవుల యొక్క సృష్టిలో ఉన్న వైలక్షణ్యాన్ని గురించి వర్ణించి చెప్పండి. ఎందువల్ల అలా అడుగుతున్నారు అంటే మానవులు భూమి మీద ప్రత్యేకంగా నివసించేటువంటి వారు, దేన్నైనా సాధించగలిగిన వారు, రజో తమో గుణములతో కూడి ఉన్నప్పటికీ కూడా పురుషార్థములను సాధించేటువంటి సామర్థ్యం ఉన్నది వారికే. వారే గనక మనసు పెట్టినట్లయితే, తమలో ఉన్న అవలక్షణములను అజ్ఞానాన్ని పారద్రోలగలిగినట్లయితే, అత్యుత్తమమైనటువంటి భగవానుని అనుగ్రహాన్ని పొందగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది అంటే మానవులకే ఉన్నది. అందువల్ల మానవుల యొక్క సృష్టికి సంబంధించిన వివరాలు ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలి అనే కోరిక ఆ మైత్రేయ మహర్షికి కలిగింది. వెంటనే చెబుతున్నారు పరాశర మహర్షి, ఇందులో మనకు వేదంలో చెప్పబడినటువంటి అంశాలే పురాణంలో కనిపిస్తున్నాయి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైస్యః పద్భ్యాం శూద్రో అజాయతాని చాతుర్వర్ణ్యముల గురించి వర్ణించిన విషయాలే ఇక్కడ మనకు శ్లోక రూపంలో కనిపిస్తున్నాయి. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమ పాదోరువక్షస్థలతో ముఖతశ్చ సముద్గతాః. ఈ నాలుగు వర్ణములు కూడా బ్రహ్మగారి యొక్క ముఖం నుంచి, బాహువుల నుంచి, ఊరువుల నుంచి, పాదాల నుంచి పుట్టుకుని వచ్చాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రములు అనబడేటువంటి నాలుగు వర్ణములు కూడా అని చెబుతూ, ఇలా జన్మించినటువంటి మానవులకు అద్భుతమైనటువంటి వేరొక సృష్టిని చేసిచ్చాడు బ్రహ్మగారు వారు ఉద్ధరింపబడడానికి. ఏమిటది అంటే యజ్ఞము. యజ్ఞ నిష్పత్తయే సర్వమేతద్ బ్రహ్మ చకారసః. ఈ నాలుగు వర్ణముల యొక్క ప్రయోజనం ఏమిటి ఈ భూమి మీద అంటే, ఈ భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి జీవులన్నీ ఆనందంగా ఉండడమే సారాంశం, సృష్టిలో ఉన్న సారాంశం. కాబట్టి అది జరగాలి అంటే ఏం చెయ్యాలి అంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసినట్లయితే యజ్ఞము చేయటం వల్ల దేవతలు సంతృష్టి చెంది వర్షాలు కురిపిస్తారు. వర్షాలు కురిసినట్లయితే భూమి సస్యశ్యామలంగా ఉండి పంటలు పండుతాయి, అందరూ కూడా సుఖంగా ఉంటారు, అందరూ జీవులు కూడా. అందువల్ల ఈ నాలుగు వర్ణాల వాళ్ళు చేయదగినది ఏమిటి అంటే యజ్ఞ సంబంధమైనటువంటి కార్యములను ఈ భూమి మీద చెయ్యాలి అని బ్రహ్మగారి యొక్క సంకల్పం. ఈ యజ్ఞము అంటే కేవలము హోమం చేయటం అనే కాదు, యజ్ఞము అంటే ఒక వ్రతము అని కూడా అర్థం ఉన్నది. సమాజానికి, జీవులకు ఉపయోగపడేటువంటి పనులను శ్రద్ధగా చేసి చెయ్యటమే యజ్ఞం అంటే. యజ్ఞైరాప్యాయిత దేవాః ఋష్యుత్సర్గేణ వై ప్రజాః ఆప్యాయయంతే ధర్మజ్ఞ యజ్ఞాః కళ్యాణహేతవః. యజ్ఞములంటే కళ్యాణహేతవః, మంగళములను కలిగించేటువంటివి యజ్ఞములు. యజ్ఞముల చేత సంతుష్టులైనటువంటి దేవతలు మానవులను, భూమిపై ఉన్న జీవరాశులను కూడా అనుగ్రహిస్తారు. మానవులు సామాన్యులు కాదు. నిష్పాద్యంతే నరైస్తైస్తు స్వధర్మాభిరతైస్తతః విశుద్ధాచరణోపేతైః సద్భిః సన్మార్గగామిభిః. మానవులు ఏ రకంగా జీవించాలో ఇందులో చెబుతున్నారు. మంచి మార్గాన్ని అనుసరించి తమ జీవితాన్ని గడపాలి, మంచి పనులు చెయ్యాలి, తమ వృత్తి ధర్మాన్ని చక్కగా పాటించాలి, కపటం లేకుండా, మోసం లేకుండా. భగవంతుడు మనకు ఏదైతే వృత్తిని ఇచ్చాడో దానిని నిర్మలమైనటువంటి ధ్యానంతో, జ్ఞానంతో పూర్తి చెయ్యాలి. అలా చేసినటువంటి మానవులు పొందలేనిదంటూ ఏమీ లేదు. స్వర్గాపవర్గౌ మానుష్యాత్ ప్రాప్నువంతి నరామునే. మానవ జన్మ ప్రయోజనం ఏమిటి అంటే చక్కని కర్మలను ఈ భూమి మీద ఆచరించి
దేవతలను భగవానుణ్ణి తృప్తిపరిచి ఎవరూ పొందలేని స్వర్గాన్ని మోక్షాన్ని సాధించటం మానవుల వల్లనే అవుతుంది. ఇది మానవులలో ఉన్న గొప్పతనము అని బ్రహ్మగారు వర్ణించి చెబుతున్నారు. ప్రజాస్తాః బ్రహ్మణా సృష్టాః చాతుర్వర్ణ్య వ్యవస్థితౌ. ఇక నాలుగు వర్ణాల గురించి చెబుతూ గుణములను బట్టి వారి వారి పనులన్నింటినీ కూడా దాటిపోకుండా సక్రమంగా సమయానుగుణంగా శ్రద్ధగా చేసి సమస్తమైన బాధల నుంచి వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎప్పుడైతే వారి పని వారు సక్రమంగా చేస్తారో, వారి వృత్తి ధర్మాన్ని ఆచరిస్తారో, వాళ్లకు అంతఃకరణము శుద్ధి అవుతుంది, నిర్మలులవుతారు అని చెబుతున్నారు. శుద్ధే చ తాసాం మనసి శుద్ధేంత సంస్థితే హరౌ శుద్ధం జ్ఞానం ప్రపశ్యంతి విష్ణువాఖ్యం ఏన తత్పదౌ. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేమన్నా ఉందా? మనస్సుని నిర్మలంగా ఉంచి పనిని గనక చేసినట్లయితే తద్వారా భగవంతుడు ఆనందాన్ని పొందుతాడు, వాళ్ళు ముక్తి స్థానాన్ని పొందుతారు, శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిని పొందుతారు. శ్రీ మహావిష్ణువుని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనకు ఉన్నటువంటి వృత్తిని బాధ్యతను మోసం లేకుండా కపటం లేకుండా చక్కగా నిర్వర్తించటమే అనేది ఇందులో స్పష్టంగా చెబుతున్నారు. అటువంటి వారి పాపాన్ని శ్రీహరి హరించి వేస్తాడు అని చెబుతూ, మరి చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, దానివల్ల సమాజానికి నష్టమే కలుగుతుంది, ఆ చేసిన వాళ్ళకి దుఃఖాలు కూడా ప్రాప్తిస్తాయి. ద్వంద్వాభిభవ దుఃఖార్థాః తాభవంతి తతః ప్రజాః. ఎప్పుడైతే మోసపూరితమైనటువంటి పనులు చేస్తూ పరులను హింసిస్తూ ఉంటారో వాళ్ళందరూ దుఃఖాన్ని పొందుతారు, నరకాన్ని పొందుతారు అని చెబుతున్నారు. ఈ మానవులందరూ కూడా తమ తమ జీవన విధానం కోసం ఎన్నో రకాలైన సౌకర్యాలు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటవి? గృహాణి చ యథాన్యాయం తేషు చక్రుః పురాదిషు సీత సీతాతపాది బాధానాం ప్రశమాయ మహామునే. ఈ మానవుల యొక్క లక్షణాన్ని చెబుతూ అందమైనటువంటి భవనాలు నిర్మించుకుని అందులో జీవిస్తారు మానవులు. ఎక్కువ వేడి అలాగే చల్లదనం వచ్చినప్పుడు వాటి నుంచి రక్షించుకోవటానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటారు, అరణ్యాల్లో నివసిస్తారు, పర్వత ప్రాంతాల్లో కూడా ఇళ్ళు కట్టుకుని జీవిస్తారు. వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వార్తోపాయం తతశ్చక్రుః. తమ జీవనం గడవాలి కదా, దానికోసం జీవనోపాధిని సృష్టించుకుని ఎన్నో రకములైన పంటలను పండిస్తారు, ఎన్నో ధాన్యాలను పండిస్తారు. యవలు, మినుములు, గోధుమలు, నువ్వులు, కొర్రలు, ఉలవలు, ఒకటేమిటి ఇందులో అన్నీ చెప్పారు. సమస్తమైనటువంటి మానవులు జీవనానికి, ఇతరమైన జీవరాశులు జీవించడానికి భూమి మీద ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యం మానవులకున్నది. అహన్యహన్య అనుష్ఠానం యజ్ఞానాం మునిసత్తమ ఉపకారకరం పుంసాం క్రియమాణస్య శాంతిదం. ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం భగవంతుడి కోసం మనం కేటాయించి ఆ స్వామిని తలుచుకోవాలి, అనుష్ఠానాన్ని ఆచరించాలి. అలా చేసినట్లయితే మనకు శాంతి కలుగుతుంది, మనస్సుకి ఒడిదుడుకులు ఉండవు. ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి దుఃఖం మనకు అంటదు. ఎప్పుడైతే ప్రతిరోజు మనం ఆ దైవాన్ని స్మరిస్తూ ఉంటామో మనకు తెలియకుండానే మనస్సులో ఉండే కష్టాలు పోయి శాంతి కలుగుతుందని చెబుతున్నారు. ఉపకారకరం పుంసాం క్రియమాణస్య శాంతిదం. ప్రతిరోజు భగవంతుణ్ణి మనం పూజించాలి నియతంగా. అలాగే దాన ధర్మాదులు చెయ్యటం, మనలాగే ఇతరమైన ప్రాణులనేటువంటి భావనతో ఉండడం, మానవులకు సహాయం చేయటం, తోటి మానవులకు, పితృదేవతలకు తర్పణాదులు చేయటం, అవన్నీ కూడా చెప్పారు. ఏషాస్తు కాల రూపోసౌ పాప బిందుర్ మహామతే.
చేతస్తవ వృధే చక్రుః తేన యజ్ఞేషు మానసం. కాలానుగుణంగా మానవులకు పాపం అనేది అంటుతూ సత్కర్మలు ఆచరించాలనేటువంటి ధ్యాస కూడా తగ్గిపోతుంది. మైత్రేయ రాను రాను, దేవతల మీద భగవంతుడి మీద నమ్మకం సన్నగిల్లుతుంది. వేదవాదాః వేదవాదాంస్తథా వేదాన్ యజ్ఞకర్మ అధికం జయతు తత్సర్వం నిందమానాస్తే యజ్ఞ వ్యాసేధకారిణః. వేదాలను నిందించటం, వేదములను ఆచరించేటువంటి వాళ్ళని విమర్శించటం, దైవ సంబంధమైన కర్మల మీద ఆసక్తి లేకపోవటం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా ప్రారంభమవుతూ ఉంటారు యజ్ఞాలు నాశనం చేసేటువంటి వాళ్ళు. ప్రవృత్తి మార్గం వ్యుచ్ఛిత్తి కారిణో వేద నిందకాః దురాత్మానో దురాచారాః బభూవుః కుటిలాశయాః. ఈ మానవులలో నీచమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, పాపం చేయాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు, కర్మ మార్గాన్ని చెడగొట్టాలని కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు పైకి జ్ఞానుల్లా కనిపిస్తూ ఉంటారు. దేవతారాధన ఇవన్నీ కూడా అక్కర్లేదని చెబుతూ చిట్ట చివరికి వేద విరుద్ధమైనటువంటి మార్గంలో చాలామందిని పంపించి సమాజాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరతారు అని చెప్పారు. సరే, మరి సక్రమంగా వారి వారి పనులు వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు పొందేటువంటి స్థానములు ఏమిటి అని చెబుతూ వర్ణాశ్రమాలలో ఎవరు ఏ విధమైనటువంటి స్థానాన్ని పొందుతారో చెబుతున్నారు. యజ్ఞయాగాదులు చేసి ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, బ్రహ్మతత్వజ్ఞానులైన వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు, పితృలోకాన్ని పొందుతారు. ప్రజలను బాగా పాలించినటువంటి వాళ్ళు ఇంద్రలోకాన్ని పొందుతారు. యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు పితృలోకాన్ని పొందుతారు, ప్రజల్ని పరిపాలించి రక్షించినటువంటి వాళ్ళు ఇంద్రలోకాన్ని పొందుతారు. ప్రజలకు కావలసినటువంటి సమస్తమైన వస్తువులను అందించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాయులోకాన్ని పొందుతారు. సేవ చేసేటువంటి వాళ్ళు గంధర్వ లోకాన్ని పొందుతారు అని నాలుగు వర్ణములకు నాలుగు విషయాలు చెప్పారు ఇక్కడ. మరి వానప్రస్థం అనేటువంటి ఒక ఆశ్రమం ఉన్నది. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగింటిలో మూడవదైన వానప్రస్థం అనే ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఋషులుండేటువంటి సప్తర్షి లోకాన్ని పొందుతారు. గృహస్థ ధర్మాన్ని ఆచరించి తనతో పాటు 10 మందిని రక్షించినటువంటి వాళ్ళు, వివాహ వ్యవస్థను ఆదరించేటువంటి వాళ్ళు, సత్సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు గృహస్థులు, వాళ్ళు సక్రమంగా ఆ ఆశ్రమాన్ని పాటించినట్లయితే పితృలోకాన్ని పొందుతారు. ఈ ప్రపంచంలో ఉన్న ఐహిక విషయాలతో మనకేమీ సంబంధం లేదు, ఇదంతా మాకు అక్కర్లేదు అని నిజమైనటువంటి ఆశ లేని అన్నిటినీ విడిచిపెట్టిన సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు. అంటే సన్యాసం అనేది ఆకార రూపమైనది కాదు, మనోవికారం లేనటువంటిది. అంటే ఇందులో చెప్పిన అంశం ఏ వర్ణమైనా ఏ ఆశ్రమమైనా శ్రద్ధగా ఆచరించాలి, నిష్కపటంగా తాను భగవంతుడు మనకిచ్చినటువంటి పనిని పూర్తి చేయాలి. అలాంటి వాళ్లే ఇటువంటి గొప్ప స్థానాల్ని పొందుతారని వర్ణిస్తున్నారు. ఇలా సక్రమంగా ఉన్నటువంటి వాళ్లకు ఏ లోటు లేదు. గత్వా గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః అద్యాపిన నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః. మరో సారాంశభూతమైన చక్కని విషయాన్ని చెబుతున్నారు పరాశరుల వారు. సూర్యచంద్రులు వస్తూ ఉంటారు, కల్పాంతంలో వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు శాశ్వతం కాకపోవచ్చు. కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ మరల జన్మని పొందరు, పరమోత్కృష్టమైనటువంటి ఆ భగవాను యొక్క స్థానాన్ని పొందుతారు. ఎవరైతే వేదాన్ని నిందిస్తూ ఉంటారో, తప్పులు చేస్తూ ఉంటారో, సత్కర్మల్ని నాశనం చేస్తూ ఉంటారో ఇటువంటి వాళ్ళు దారుణమైన నరకాలని పొందుతారు.
తామిశ్రమంధతామిశ్రం మహారౌరవ రౌరవ అసిపత్రవనం ఘోరం కాలసూత్రమవీచిమత్. తామిశ్రము అంటే పూర్తిగా దట్టమైన చీకటి అజ్ఞానంతో కూడినటువంటి చోటు. అంధతామిశ్రము అసిపత్రవనం, కత్తులనేటువంటి పత్రములతో ఆకులతో నిండిన వనంలో ఉండాల్సి వస్తుంది. అక్కడ పత్రములు ఆకులన్నీ కూడా కత్తులే ఉంటాయి, అదొక నరకం. ఇలాంటి దారుణమైన నరకాల్లోకి వెళ్ళి పడతారు, ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల మనకు తెలియనంత మాత్రాన అది లేదు అనేటువంటి భావన పెట్టుకోకుండా పెద్దలు అందించినటువంటి సంస్కారంతో వేదములను కానీ పురాణములను కానీ మనను మంచి మార్గంలో నడిపించేటువంటి పెద్దలను కానీ తిరస్కరించకుండా ఉన్నటువంటి వాళ్లకు పాపములు అంటవు. మనము చేయలేనంత మాత్రాన అది చెడ్డది, అది పనికిరానిది అని మనం నిర్ణయం చేసుకోకూడదు. మనకి తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఏనాటి నుంచో పెద్దలు మనకు అందించినటువంటి సంప్రదాయములు కానీ యజ్ఞ యాగములు కానీ ఇవన్నీ కూడా మనం తిరస్కరించకుండా వాటిని ఆచరించేటువంటి వాళ్ళని గౌరవించాలి, అప్పుడే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడని ఈ రకంగా వర్ణించి చెప్పారు పరాశరుల వారు మైత్రేయ మహర్షికి. ఇంతకీ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించాడు, ఎంతో సృష్టి చేశాడు, కానీ ఆయనకి ఇంకా తృప్తి కలగలేదు, ఇంకా ఆయన మానస సృష్టి జరుగుతోంది అని సృష్టి క్రమాన్ని ఇంకా వర్ణించి చెబుతున్నారు. యథాస్యతాః ప్రజాసర్వాః నవ్యవర్ధంత ధీమతః అథాన్యాన్ మానసాన్ పుత్రాన్ సదృశానాత్మనో సృజతు. ఎంతమంది మానవులను సృష్టించినా దేవతలను సృష్టించినా ఇంకా అనుకున్న రీతిలో వృద్ధి చెందడం లేదు ఈ సృష్టి అనే ఆలోచన కలిగి బ్రహ్మగారు మానస సృష్టిని ప్రారంభించారు. అందులో నుంచి నవబ్రహ్మలు పుట్టుకొచ్చారు. వారెవరు అంటే భృగుం పులస్త్యం పులహం క్రతుమంగి రసంతథ మరీచి దక్షమత్రించ వశిష్ఠం చైవ మానసాత్ నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయంగతాః. ఎవరు వాళ్ళు అంటే భృగువు పులస్త్యుడు పులహుడు క్రతువు అంగిరసుడు మరీచి దక్షుడు అలాగే వశిష్ఠుడు అత్రి అనబడేటువంటి ఈ 9 మందిని ఆ బ్రహ్మగారు తన మనస్సు నుంచి సృష్టించాడు. సృష్టించిన తరువాత వారి కోసం పత్నులను కూడా సిద్ధం చేశాడు, భార్యలను. ఖ్యాతిం భూతించ సంభూతిం క్షమాం ప్రీతిం తథైవ చ సన్నతించ తథైవోర్జా మనసూయాం తథైవ చ ప్రసూతించ తథా సృష్ట్వా దదౌ తేషాం మహాత్మన. ఈ 9 మందికి కూడా వరుసగా ఖ్యాతి భూతి సంభూతి క్షమా ప్రీతి సన్నతి ఊర్జ అనసూయ ప్రసూతి అనేటువంటి వారిని తన దివ్యమైనటువంటి మనసృష్టితో వారికి అందించాడు. వారి ద్వారా ఇంకా సృష్టి వృద్ధి చెంది అభివృద్ధి చెందాలి అనేటువంటి సంకల్పం ఆ బ్రహ్మగారికి కలిగింది. సనందనాదయోయేచ పూర్వం సృష్టాస్తు వేధస. అంతకుముందే సనక సనందనాది మహర్షులు బ్రహ్మగారి మానసపుత్రులుగా జన్మించారు, కానీ వారికి సృష్టి ప్రక్రియ మీద ఆసక్తి లేదు. సంసార బంధాలు, మనం సంతానాన్ని పొందాలి, ఈ సృష్టిని విస్తరింపజేయాలనే ఆలోచన ఆ మహర్షులకు లేదు. కాబట్టి వాళ్ళందరూ సనక సనందనాది మహర్షులంతా కూడా ఆ సృష్టి విషయాన్ని పక్కన పెట్టి ధ్యానంలో నిమగ్నమయ్యారు. అందువల్లనే ఆ బ్రహ్మగారు తన మనస్సుతో ఈ నవబ్రహ్మల్ని అలాగే వారికి పత్నుల్ని కూడా నియమించి ఏర్పాటు చేశారు సృష్టి విస్తరించటం కోసం. ఈ రకంగా ఈనాడు మనం బ్రహ్మగారి సృష్టి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు రుణ విమోచన మహాగణపతి స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. అథ
ఋణ విమోచన శ్రీ మహాగణపతి స్తోత్రం అస్య శ్రీ ఋణమోచన మహాగణపతి స్తోత్రస్య శుక్రాచార్య ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ ఋణమోచక మహాగణపతిర్దేవత మమ ఋణమోచన మహాగణపతి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః రక్తాంగం రక్తవస్త్రం సితకుసుమగణైః పూజితం రక్తగంధైః క్షీరాబ్ధౌ రత్నపీఠే సురతరు విమలే రత్నసింహాసనస్థం దోర్భిః పాశాంకుశ ఇష్టాభయధరం అతులం చంద్రమౌళిం త్రినేత్రం ధ్యాయేత్ శాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నం స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయంచ నమామి ఋణముక్తయే మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహరం శంభో నమామి ఋణముక్తయే కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోపవీతంచ నమామి ఋణముక్తయే రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుం చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే ఇదంతు ఋణహరం స్తోత్రం
तृणहरं स्तोत्रं संध्यायां यः पठेन्नरः षण्मासाभ्यन्तरेणैव ऋणमुक्तो भविष्यति इति ऋणमोचन श्रीमहागणपतिस्तोत्रम् संपूर्णं ఋణములన్నింటినీ కూడా పోగొట్టేటువంటి ఆ గణపతి స్తోత్రాన్ని మనం ధ్యానం చేశాం. ఈ స్తోత్రంలో గణపతి యొక్క దివ్యమైనటువంటి రూపమంతా కూడా వర్ణింపబడి ఉన్నది. ఆ స్వామిని స్మరిస్తూ ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి ఋణములన్నీ కూడా తీరిపోతాయి అని వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనందరం కూడా క్షమా ప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. Now